అందరికి నమస్తే. నాకు ఇట్లాంటి స్టేజ్ మీద మాట్లాడాలంటే ఇట్లా ఫుల్ టర్ అని ఇట్లా రాసుకొని చదువుకున్నంత మర్చిపోతా, బట్ వాళ్ళు కొంచెం గట్టిగా ధైర్యం చేసి ఒక రెండు మాటలు మాట్లాడదాం అనుకుంటున్నా. అయినా ఇంతమంది మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు వినాలంటే అబ్బా తెలుసులేరా మాకు అని అనుకుంటారు మీరు, బట్ చెప్పాలి, మరి చేసినాం కదా సినిమా గట్టిగా ఒకటి. సో ముందుగా ఎవరికి ఎక్కడ స్టార్ట్ చేసి ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలో చాలా కన్ఫ్యూజన్ ఉంది, బట్ ప్రేక్షకులకి డెఫినెట్లీ. ఎందుకు అంటే విల్ స్టార్ట్ విత్ యూ బికాజ్ ఇది మన జీవితం. నేను మీలో నుంచి వచ్చినోడిని అండ్ ఇట్లాంటి కథలు నేను చూసి విన్నప్పుడు మీ అందరు చెప్పాలని నాకు చాలా కోరిక ఉండేది. అండ్ ఇవాళ మీ దగ్గరకు వచ్చి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంటే నాకు కూడా చాలా కొత్తగా ఉంది. అసలు ఇందాక వీడియో చూస్తుంటే నాకు కూడా అనిపించింది థ్యాంక్ యూ శ్రీయస్ మీడియా, అది చూస్తుంటే నిజంగా ఇంత పెద్ద సినిమా చేసినామని అనుకుంటున్నాం. నాకు చాలా సరియల్గా ఉంది, అది ఇది నిజంగానే జరిగిందా? ఎందుకంటే నాకు బాగా గుర్తు, మేము ఫస్ట్ డే 22వ తారీఖు మేము ఈ ప్రమోషన్ స్టార్ట్ చేసినాం నరసింగపల్లి దగ్గర, రాజుగారి సొంత ఊరు దగ్గర. వారు నాతో పాటు ట్రాక్టర్ మీద నించున్నారు, ఒక లెజెండరీ ప్రొడ్యూసర్, ఇట్లా నాలాంటి ఒక యాక్టర్ పక్కన నించుని చాలా హ్యాపీగా ఉంది దర్శి. ఇట్లా ఫస్ట్ టైం నేను నా సినిమాని తీసుకొచ్చి ప్రజలు నా ఊర్లో ఉన్న ప్రజలకు చూపెడుతున్నా, అది ఇంతకంటే గొప్ప విషయం ఇంకోటి ఉన్నదని నేను అనుకోను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయినా ఇప్పుడు రాజుగారికి ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా ఆ సార్లేవా ఎన్నిసార్లు చెప్తా అన్నట్టు చూస్తాడు, బట్ చెప్పనేంటి సార్, ఎందుకంటే నేను మిమ్మల్ని అన్నిసార్లు కొంచెం తిట్టుకున్నా కూడా. ఎందుకంటే బయట నుంచి వచ్చిన సార్ అంటే నాకు తెలియదు ఇండస్ట్రీలో ఎట్లుంటుంది, అండ్ ఇక్కడ న్యూస్ అన్ని రకాలుగా రాస్తారు. సో ఐ డోంట్ నో బయట నుంచి లోపలికి రావాలంటే ఏ తలుపు తట్టాలో తెలియదు, అన్నీ ఓపెన్ ఉంటాయి కానీ ఎటు పోతే ఏం దొరుకుతుందో తెలియదు. బట్ ఆశీష్ తోటి నేను ఇక్కడ కరెక్ట్గా 500 మీటర్స్ మేము ఒక వీధి నాటకం చేస్తుంటే మీరు వచ్చారు సార్ ఆ రోజు. ఆ రోజు మర్చిపోలేను, మళ్ళీ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఇవాళ ఇక్కడ మీ ముందు కూర్చొని దిస్ ఈజ్ అది ఎవరు చెప్పినా అర్థం కాదు. అంటే ఇది మీరు కేవలం అంటే నన్ను ఎంకరేజ్ చేసినందుకు కాదు సార్, బట్ ఒక స్టేట్మెంట్ ప్రూవ్ చేసారు ఏంటంటే దట్ టాలెంట్ ఈజ్ అన్బీటబుల్ అండ్ నేనే దానికి సాక్ష్యం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాక్ష్యం, మీ వెనకాల కూర్చున్న వాళ్ళందరూ సాక్ష్యం. సో మనలో మ్యాటర్ ఉంటే ఇడదాకు వస్తాము. సో అది అండ్ ఐఎమ్ ఏ స్టేట్మెంట్ అండ్ ఇవాళ అతిథులుగా వచ్చిన వేణన్నకి, శంకరన్నకి, బుజ్జి అన్నకి చాలా చాలా థ్యాంక్స్. శంకరన్న ఎప్పుడు అన్న నాకు ఏమన్నా నెక్స్ట్ ఏమన్నా చేస్తావా అంటే చాలా మంచి యాక్టర్ రా కానీ అది అంటాడు. ఇప్పుడు ఈ సినిమాలో హీరో అంటే అసలు ఇయ్యాడు అనుకుంటా శంకరన్న నాకు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ అన్న మీ దగ్గర ఏమైనా చేద్దాం ప్లీజ్ అంటే అసలు చూద్దాం ఇప్పుడు అన్న, ఇప్పుడు చిన్న బావ వచ్చిందన్న కొంచెం అందరూ మంచిగా రాశారు నా గురించి, మరి ఇప్పుడు ఏమన్నా ఉస్తాద్ భగత్ సింగ్లా అట్లా పాసింగ్లా హీరో బెస్ట్ ఫ్రెండ్ ఇట్లా అట్లనే బుజ్జన్న ఐ మిస్డ్ వర్కింగ్ విత్ యూ అన్న అప్పుడు కొంచెం మీకు తెలుసు అదంతా, బట్ థ్యాంక్ యూ వేణన్న, నీ వల్ల కూడా నేను ఒక బెటర్ యాక్టర్గా షేప్ అయినా అండ్ ఇవాళ మీరు నా ముందున్నారు నిజంగా చాలా సంతోషకరమైన విషయం. వరంగల్లో మీతో గడిపిన ఆ క్షణాలు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అన్న. మీలాగే ఎంతోమంది రచయితలు, దర్శకులు, నిర్మాతలు నన్ను పెంచి పోషించి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు, వాళ్ళందరికీ థ్యాంక్స్. నా తల్లిదండ్రులు నాకు చదువు చెప్పి విద్యనిచ్చి చాలా నేర్పించి నన్ను ఒక బెటర్ హ్యూమన్గా చేశారు, కానీ నన్ను ఒక బెటర్ యాక్టర్గా నన్ను డిస్కవర్ చేసింది మా అన్న వేణన్న. చాలా నేర్చుకున్నా అన్న, కొన్ని నేర్చుకునే కూడా వదిలేసిన కొన్ని, ఎందుకంటే మళ్ళీ ముందుకు ఫార్వర్డ్ కావాలి కాబట్టి. సో నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే, బట్ ఐ థింక్ నేను నీకోసం ఇంకొక సినిమా నీతోటే పాటు చేసి నేను మళ్ళీ ఆ థ్యాంక్స్ మళ్ళీ చెప్తా అన్న. సో మనం అంటే నేను ఏం చెప్తున్నా నీకు అర్థమైంది కదా, ఎస్విసి బ్యానర్ లేదో సైన్ చేసినామని న్యూస్ వస్తుంది ఆల్రెడీ. సో ఇప్పుడు ప్రోగ్రెషన్ చూడండి, డిఆర్పి నుంచి ఎస్విసి. సో నన్ను కూడా ఇట్లా నీ బలగం మేమంతా తీసుకుపోవా మమ్మల్ని. సో అది విషయం. సో టు మై లవ్లీ యాక్టర్స్, మీ వల్లనే ఇవాళ నేను ఇంత మంచి పర్ఫామ్ చేసిన, పేరున మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. బలగంలో నేను హీరోని కాదు, నేను ఒక ముఖ్య పాత్ర పోషించిన మీలాగానే. అండ్ ఇవాళ నేను ఇక్కడ నించోగలిగి ఇక్కడ మాట్లాడుతున్నా అంటే అది థ్యాంక్ యూ సో మచ్. అరే కృష్ణ వచ్చినవారా నువ్వు, రారా కొంచెం ప్రమోషన్స్ అవుతున్నాయి చూడలా ఫ్రెండ్స్. రచ్చ రవి అండ్ కృష్ణ చాలా, అరే రండి మీరు ప్లీజ్, ఐ డోంట్ రవి ప్లీజ్ కమ్ అయినో. వీళ్ళు నన్ను కంప్లీట్ చేశారు, వీడు ప్రతిదానికి మందు దాదామంటాడు.
అవుతావు 2 నిమిషాలు. వీడు ప్రతిదానికి ఒక అడ్వైజ్ ఇస్తాడు నాకు. సో బట్ దిస్ ఈస్ వాట్ ఫ్రెండ్స్ ఆర్, నాట్ బికాస్ ఏదో డైలాగ్ చెప్పడానికి కాదు, బట్ మేక్ యువర్ క్యారెక్టర్స్ కంప్లీట్. అటువంటి బ్యూటిఫుల్ రైటింగ్ ఉంది ఈ సినిమాలో. ఇక చెప్పుకుంటూ పోతే దానికి ఒక మాస్టర్ క్లాస్ పెట్టొచ్చు అనమాట. అంటే హౌ టు మేక్ ఫిలిమ్స్లో వీనన్నది ఇట్లా, అంటే వీళ్ళ ముగ్గురు తర్వాత చెప్తున్నా, అంటే మళ్ళీ ఒక ఎపిసోడ్ వీళ్ళని కూడా అట్లా నిజమన్నా. అంటే ఇప్పుడు నేను సరే, బట్ థ్యాంక్ యూ సో మచ్, నేను ఎన్ని కారణాలు చెప్పినా మిమ్మల్ని థియేటర్ దాకా తీసుకురావడానికి, మా సినిమా చూపించడానికి, ఎందుకంటే దిస్ ఈజ్ ఆర్ స్టోరీ, దిస్ ఈజ్ ఆర్ లైఫ్స్, అండ్ ఈ బలగం తోటి సెలబ్రేట్ చేసుకుందాం. సో ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ అవర్ ఫిలిం. థ్యాంక్ యూ.